టు అవాయిడ్ సస్పిషన్. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష. ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష. అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష. దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చారంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక సూచన, గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది, స్పష్టతతో చెప్పడం జరిగింది. ఈరోజు ఏ బ్రీఫింగ్స్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను గౌరవ కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు, ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు, ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు. అరే రేపు పొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. మధ్యప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈయన ఏమైనా చూసిండా, ఈయన ఏమైనా ఇన్నాడా? అప్పుడు కూడా ఆయన ఏమైనా మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయన ఏమైనా ఇన్నాడా? ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నాం అధ్యక్ష. వారు ఏదైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా, ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు, ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు. తప్పకుండా ఒక స్పష్టతతో పొండి. మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు, మీరు కూడా ఎదగాలని మాకుంటుంది. మీరు ఎదగాలి, మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి, దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాల. కాదంటలేము మేము, మీరు ఏ చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం, కానీ మీ బురద చల్లుతాం, ఇక బురద చల్లుదాం, ఇక కాదు మీరు అందరు బురద చల్లుతాం, ఇక మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు. అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన, సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు. వారు తప్పు కాదు, కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష, ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు. వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతాను, వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతాను అధ్యక్ష. దయచేసి వారి కొత్త శాసనసభ్యులను, నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష 5 నిమిషాలు అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలు మాట్లాడిండు. అరే వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినామని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాప్లని అన్ని వైన్ షాప్లని క్యాన్సిల్ చేయండి, మేము దానికి మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష, దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష, మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, కజా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానాలు చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతాను నేను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చాడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష ఒక అధ్యక్ష వన్ మినిట్ కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష, 1 మినిట్ ప్లీజ్. అధ్యక్ష మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు,
అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్టిట్లు అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అన్న అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని, శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష, నా ఒక్కడదే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా, అరే మా అన్నది కూడా మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష, నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈడ కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష లాస్ట్, అధ్యక్ష లాస్ట్ ఒక్కటి 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 అధ్యక్ష, ఈ మాటలన్నీ కూడా అధ్యక్ష శ్రీ రామారావు పవర్ గారు, అధ్యక్ష ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు, అంతా ట్రాష్ అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ గట్లనే ఉన్నది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు, బ్రహ్మంగారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు, వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయనని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉన్నామని మాజీ మంత్రి గారు సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో, 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పినారు? పొల్యూషన్, కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలార్, ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. నాలుగవది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితోని మంత్రిగా అంటగాగి 16 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా, చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్నాయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారి పంచను చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారి పంచను చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్నాం మా నాయకులు, కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత.